టాప్ ర్యాంకింగ్ యూరోపియన్ యూనివర్సిటీస్ లో మీ పిల్లల్ని ఫ్రీగా చదివించే స్కాలర్షిప్స్ కూడా పొందాలి అంటే కాంటాక్ట్ చేయండి విదేశ్ కన్సల్ట్స్. మనం మాట్లాడుకున్నాం పూజారి హత్య కేసు విషయంలో డీసీపీ గారు ఏమన్నారే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హాయ్ సార్. సో నిన్న మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్ ఎవరైతే ఉన్నారో ఆ పూజారి ఆ హత్య కేసు గురించి. అంటే డీసీపీ గారు కొన్ని కీలక విషయాలు బయట పెట్టారనే వార్తలు వస్తున్నాయి. అంటే మొన్న అరెస్ట్ చేసిన పూజారిని వాళ్ళు విచారించారు. దాని తర్వాత స్వతంత్రంగా కూడా కొంత విచారణ జరిపారు పోలీసులు. దాని నుంచి ఒక స్టోరీ వచ్చింది వాళ్ళకి. ఈ అసలు ఏం జరిగింది డీటెయిల్గా డీసీపీ కే నారాయణ రెడ్డి గారు మీడియాతో మాట్లాడారు. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమైందంటే దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. పూజారి సాయి సూర్యకృష్ణ, తర్వాత అప్సర. యాక్చువల్గా అప్సర వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న శ్రీకర్, కురుగంటి శ్రీకర్, వాళ్ళమ్మ కురుగంటి అరుణ. వాళ్ళిద్దరు కూడా చెన్నైలో ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఒకప్పుడు 15 ఇయర్స్ బ్యాక్. అప్పట్లో ఈ అమ్మాయి అక్కడ సినిమాల్లో కూడా కొంత యాక్ట్ చేసింది తమిళ్లో. ఆ తర్వాత సినిమాలో ఛాన్సులు రాకపోవడం ఒకటి. రెండో కారణం ఏంటంటే వాళ్ళ నాన్న కాశీ వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు కూడా బ్రాహ్మిన్సే, ఆ అమ్మాయి వాళ్ళు కూడా బ్రాహ్మిన్స్ అప్సరా వాళ్ళు. అందువల్ల కాశీలు వెళ్ళి ఆయన ఏదో అక్కడ పూజారిగా సెటిల్ అయ్యాడు. సో దాంతో వీళ్ళు ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని హైదరాబాద్కు వచ్చేసారు. హైదరాబాద్కు వచ్చి సరూర్ నగర్లో ఉంటున్నారు. ఇక ఈ పూజారి అబ్బాయి వాళ్ళ నాన్న కూడా పూజారినే. సో ఆ అబ్బాయి కూడా అక్కడున్న బంగారు మైసమ్మ టెంపుల్ సరూర్ నగర్లోని వెంకటేశ్వర కాలనీ ఈ రోడ్ నెంబర్ 15లో బంగారు మైసమ్మ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లో పూజారిగా ఉంటున్నాడు ఈ సాయికృష్ణ. ఈ అమ్మాయికి భక్తి ఎక్కువ. సో రెగ్యులర్గా గుడికి వెళ్తుండేది బంగారు మైసమ్మ టెంపుల్కి. అలా వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు 1.5 ఇయర్ బ్యాక్ పరిచయం అయ్యి వీళ్ళిద్దరి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఈ అబ్బాయికి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇది నేపథ్యం అన్నమాట. అయితే ఈ అమ్మాయి పరిచయం అయిన ప్రేమ అయినాక ఏమైందంటే ఈ అమ్మాయి ఒకసారి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇతన్ని ప్రెజర్ చేసింది, నన్ను నువ్వు రెండో పెళ్లి చేసుకో, నేను నీకు రెండో భారీగా ఉంటానని. దానికి ఈ అబ్బాయి సిద్ధంగా లేడు. ఈ అబ్బాయి ఎందుకు సిద్ధంగా లేడంటే ఈ అబ్బాయికి ఒక ఇమేజ్ ఉంది బయట, చాలా మంచివాడని, చాలా బ్రాహ్మణ కుటుంబము, పూజారి, గుడి పూజారి, ఒక రకమైన రెస్పెక్ట్ ఉంటుంది కదా సమాజంలో, అది ఉంది. రెండోది ఇతను బాగా యాక్టివ్ కూడా. ఈవెన్ విదేశాల నుంచి కూడా ఇతను కన్సల్టెన్సీ చేసేవాడు. విదేశాల వాళ్ళు కూడా ఆఫ్రికా అమెరికా అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ఇతని దగ్గర కన్సల్టెన్సీ సర్వీసెస్ తీసుకునేవాడు. అట్లాగే ఇతను నిత్య అన్నదానాలు చేయడంలో ఎక్స్పర్ట్ అన్నమాట, అవి చేస్తుంటాడు. చాలా విషయాల్లో ఇతను యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి ఒక ఇతనికంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని ఇప్పుడు దెబ్బ తీసుకోలేడు. రెండోది వాళ్ళ భార్య కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, వాళ్ళ నాన్న కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ అబ్బాయి ఏంటంటే దీన్ని ఒక సీక్రెట్ రిలేషన్షిప్గా ఎంజాయ్ చేద్దామనే మూడ్లోనే ఉన్నాడు. మరి ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కన్విన్స్ చేయడంలో ఫెయిల్యూరా, లేకపోతే ఆ అమ్మాయి కన్విన్స్ కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనే తన్నే పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టిందో తెలియదు క్లియర్గా. కానీ ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే ఆమె ప్రెగ్నెంట్ అయిపోయినాక నన్ను ప్రెజర్ పెట్టింది పెళ్లి చేసుకోమని, అందుకే నేను చేసుకోవాలనుకున్నాను అని ఆ అబ్బాయి చెప్తున్నాడు పోలీసులకి. సో ఇది బేసిక్గా చెప్తున్నారు. అంటే ఈ అబ్బాయి చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి నన్ను ఫస్ట్ ఒకసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ప్రెజర్ చేసింది, తర్వాత రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా ప్రెజర్ చేసింది. ఫస్ట్ టైం నేను కన్విన్స్ చేసి అమ్మాయికి అబార్షన్ చేయించాను, రెండోసారి ఆ అమ్మాయి ఒప్పుకోవట్లేదు. నాకున్నది ఏంటంటే ఆ అమ్మాయి నా వల్లే ప్రెగ్నెంట్ అయింది అనేది నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి చాలామందితో కూడా అబ్బాయిలతో క్లోజ్గా ఉంటుంది, అందువల్ల నేనే తండ్రి అనేది ఎలా చెప్తాము అనేది ఈ అబ్బాయి పోలీసులతో చెప్పాడనమాట. సో దీనివల్ల నేను చంపేశాననేది ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆ అమ్మాయి ప్రెజర్ని నేను చంపేయాల్సి వచ్చిందని. అయితే ఎలా చేశాడు అనేది చూస్తే మనకి చాలా విస్తుపోయే విధంగా ఇతను ప్రవర్తించాడు. ఒక అంటే ఈ మధ్య మనం కొన్ని హత్యల గురించి అప్పుడప్పుడు చర్చించుకుంటాం మన ఛానల్లో. నిజానికి ఇవాళ ఏంటంటే ప్రొఫెషనల్ క్రిమినల్స్కి అమెచ్యూర్ క్రిమినల్స్కి మధ్య తేడా లేనట్టుగా అయిపోయింది. దీనికి ప్రధాన కారణం నిన్న కూడా చెప్పుకున్నాం, టెక్నాలజీ. అవును, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసరికి ఎవ్రీబడి ఈజ్ లైక్ బిహేవింగ్ లైక్ ఏ ప్రొఫెషనల్ కిల్లర్. అంటే ఎంత తెలివితేటలుగా హత్య చేసినా టెక్నాలజీ పట్టించేస్తుంది. పట్టించడం వేరు, నేను చెప్పేది తెలివిగా చేస్తున్నారని చెప్తున్నా. హత్య చేసేవాళ్ళు చాలా తెలివిగా చేస్తున్నారు. అయితే ఎంత తెలివిగా చేసినా దొరికిపోతారు, అది వేరే విషయం.
ఇంతకుముందు ఇంత తెలివితేటలు ఉండేవి కాదు. ఇప్పుడు యూత్లో చాలా తెలివి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ, వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, వెబ్ సిరీస్ చూస్తున్నారు, వీటిలో ఎలా క్రైమ్స్ చేస్తున్నారు అనేది గమనిస్తున్నారు. అందువల్ల ఆ పద్ధతుల్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ పూజారి ఎలా చేశాడంటే 3వ తేదీ రాత్రి 8:15కి వాళ్ళ ఇంటికి పోయాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిచాడు. కోయంబత్తూరు వెళ్తున్నాము, అక్కడ ఒక గుడిలో ఇది ఉంది, చాలా ఫేమస్ గుడి, నువ్వు రా అని చెప్తే వాళ్ళ అమ్మ కూడా పంపించేసింది. ఎందుకంటే వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఇతన్ని నమ్ముతుంది. అంటే మన ఇంట్లో మనుషులు కలగా పెట్టుకొని వాళ్ళ అమ్మకు కూడా ఏం పనులు ఉన్నా చేసి పెట్టడం, మగ దిక్కు లేదు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇతను ఒక మగ దిక్కులాగా ఒక అండలాగా ఉంటున్నాడు వాళ్ళ ఫ్యామిలీకి. సో దానివల్ల కూడా ఆమె పంపిస్తూ ఉంది. అప్పుడప్పుడు వీళ్ళిద్దరు గోశాలకు వెళ్ళేవాళ్ళు, గుళ్ళకు వెళ్ళేవాళ్ళు, ఇలా జరిగేదనమాట. సో అలాగే ఆ రోజు కూడా నేను కోయంబత్తూరుకి తీసుకెళ్తానని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చి కాసేపు ఇతని కారు ఉంది, ఫోర్డ్ ఫిగో కారు ఉంది ఇతనికి. ఆ కారులో తిరిగారు. కాసేపు తిరిగినాక శంషాబాద్లో అరౌండ్ 11కి ఒక హోటల్లో భోంచేశారు. భోంచేసినాక మళ్ళీ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఈ అమ్మాయికి కొద్దిగా నలతగా అనిపించి నిద్ర వచ్చింది. అలా తిప్పి దాదాపు 3 గంటల వరకు కారులో అటు ఇటు తిరిగారు. ఈ అమ్మాయి వెనక సీట్లో కూర్చొని కొద్దిగా నేను పడుకుంటానంటే పడుకో అన్నాడు, వదిలాడు. ఒక ఒక మనుషులు లేని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి డిక్కీలో నుంచి కవర్ తీశాడు. కారు కవర్ తీసి వెనక డోర్ తీసి ఈ అమ్మాయిని ఆ కారు కవర్ చుట్టి ఊపిరాడకుండా చేసేద్దామని అనుకున్నాడు ఫస్ట్లో. అయితే అమ్మాయి ప్రతిఘటించింది. నిద్రలోనే ఉంది కానీ, బట్ ఇది జరిగేసరికి అమ్మాయి ప్రతిఘటించి గట్టిగా చేసేసరికి ఇతని వల్ల కాల బిగించలేకపోయాడు. అప్పుడు ఏం చేశాడంటే అతని కారులో వెనక సీట్ దగ్గర ఒక రాయి ఉండేది. ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టడానికి ఎక్కడైనా అది పెట్టుకొని ఉండేవాడు ఆ రాయిని. సో అది గుర్తొచ్చింది ఇతనికి. ఆ రాయి తీసుకొని బలంగా 10 ఏట్లు పైన తల మీద కొట్టేశాడు. కొట్టేసరికి ఇంకా అమ్మాయి తల పగిలింది. సో అక్కడే చనిపోయింది. దాంతో ఆ కవర్లోనే చుట్టి డిక్కీలో పెట్టేశాడు బాడీని. దాదాపు 4:15కి అలాగా 4వ తేదీ తెల్లవారుజాము 4:15కి అలా తన అపార్ట్మెంట్కి వచ్చాడు. అపార్ట్మెంట్లో కింద పార్క్ చేశాడు కార్ని. ఇంట్లోకి వెళ్ళి నీట్గా బట్టలన్నీ మార్చుకుని పడుకున్నాడు. అంటే వాళ్ళ ఇంట్లో కూడా అనుమానం రాలేదు సార్? ఇంట్లో అనుమానం రాలేదు. ఇతను ఏంటంటే నిత్యాన్నదానాలు వరుసగా 1 ఇయర్ నుంచి చేస్తున్నాడంట. అందువల్ల ఏ టైం కంటే ఆ టైంకి వెళ్తాడు అనమాట. లేట్ అయిపోతూ ఉంటుంది రాత్రులట్టు కూడా. అందువల్ల వాళ్ళు కామన్గా తీసుకున్నారు, లైట్ తీసుకున్నారు వాళ్ళు. సో ఇతను వెళ్ళి స్నానం చేసి అంత క్లీన్ చేసుకున్నాడు. కారులోనే ఉంది బాడీ. దాని తర్వాత అలాగే తిరిగాడు 4th. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆమె ఇంటికి. ఏమైంది మా అమ్మాయి, మీరు కోయంబత్తూరు పోలేదు? లేదమ్మా, వాళ్ళ ఫ్రెండ్స్ భద్రాచలం వెళ్తా అన్నారు, నేను శంషాబాద్లో కారులో ఎక్కిచ్చాను వేరే కారులో అని నమ్మించాడు ఆమెని. సో ఆమె ఫస్ట్ నమ్మకపోతే ఏంది, నన్నే నమ్మవా నువ్వు అది ఇది అని చెప్పాడు. లేదు నాన్న, నువ్వు చెప్తే నేను నమ్మకుండా ఎందుకుంటాను అనేది నమ్మేసింది ఆమె. ఆమెగా నమ్మకుండా ఉంటే ఆమె ఆ అమ్మాయికి ఫోన్లు చేస్తుంటే అప్పుడే ఫోన్ ఎందుకు తీయలేదు అనేదన్నా వచ్చుండేది. ఆమె ఇతను నమ్మడం అనేది ఇక్కడ ఒక ఇదనమాట, అమాయకత్వం అనుకోవాలా లేకపోతే గట్టిగా ముందు నుంచి నమ్మిస్తున్నాడో తెలియదు. ఇతనికైతే ఆ తెలివితేటలు ఉన్నాయని అర్థమవుతుంది. వేరే వాళ్ళని నమ్మించడంలో బాగా దిట్ట అనేది అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నే షాక్ అయ్యాడు, మా కొడుకు ఇలా చేస్తాడు అనుకోలేదు, అతనికి దైవచింతం తప్ప ఇంకేం తెలియదని వాళ్ళ నాన్న అంటున్నాడు. అంటే అలాగా నమ్మించగలిగాడు ఇతను. మామూలుగా ఎప్పుడైనా మామూలుగా ఒక సామెత ఉంది, ఎవరిబడి ఈజ్ ఎ క్రిమినల్, కాకపోతే బయటకి తెలియదు కానీ ఆ సందర్భం వస్తే ప్రతి ఒక్కడు క్రిమినల్. ఇంట్లో సేవ దొరకడం అంటారు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కడు క్రిమినలే. అందుకనే మనం మన లోపల ఒక క్రిమినల్ ఉంటారు, మన లోపల ఒక యానిమల్ ఉంటుంది అనేది కూడా చాలామంది ఫిలాసఫర్లు చెప్తారు. అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. ఆ యానిమల్ని మనం బయటికి రాకుండా చూసుకోవడంలోనే మన మనిషితనం ఉంది. ఒక్కొక్కసారి మనం యానిమల్కి లోనైపోతే అది విచ్చలవిడిగా వేరే స్వైరవిహారం చేస్తుంది. సో ఈ అబ్బాయి కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అతనికి తెలిసిన వాళ్ళంతా. ఈవెన్ ఆ గుడిలో ఉండే ధర్మకర్త ఉంటారు కదా, ఆయన రెడ్డి గారు, ఆయన కూడా షాక్ అయ్యారంట. 10 ఏళ్ళుగా ఉన్నాడు ఈ గుడిలో, ఎప్పుడూ అసలు చిన్న ఇది కూడా పొరపాటు కూడా అబ్బాయి దగ్గర లేదు, ఇదేంటిది అని.
అలాగా అందరినీ షాక్ చేశాడు అనమాట ఇతను. సో అలా ఆమె నమ్మిచ్చేసి వచ్చేసి ఆమె ఈవినింగ్ వరకు చూసింది, ఈవినింగ్ రాలేదు. ఆమె ఎదురుగానే ఫోన్లు చేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ ఇతను ఇతనే కదా ధ్వంసం చేశాడు. సో ఫోన్ స్విచ్ ఆఫ్, దాంతో ఆమె ఏడవడం మొదలుపెట్టింది, ఏమైంది నా కూతురు అది ఇది అని. దాంతో అబ్బాయి ఏం చేశాడంటే ఇంక ఇట్లా కాదు, డౌట్ వస్తే ప్రాబ్లం అని ఇతనే పోయి పోలీస్ కంప్లైంట్ ఆమెను తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మా మేనకోడలు మిస్ అయింది, మేనకోడలు అని చెప్పాడు పోలీసులకి. ఆమె కూడా అలాగే చెప్తుంది మా తమ్ముడు అని చెప్పి. కానీ ఇంట్లో వేరేలా చెప్పాడు కదా సార్? ఇంట్లో వేరే, ఇంట్లో తన ఇంట్లో వేరే, వాళ్ళ ఇంట్లో కాబట్టి ఆమెను తీసుకెళ్ళాడు పోలీస్ స్టేషన్. వీళ్ళింట్లో అసలు ఏం చెప్పలేదు. ఓకే. సో వీళ్ళ నాన్నకు కానీ భార్యకు కానీ అసలు ఈ విషయాలు ఏం తెలియదు. సో వెళ్ళి ఆమె ఇట్లా మిస్ అయింది సార్, భద్రాచలం వెళ్తానంటే నేను అంబేద్కర్ విగ్రహం దగ్గర శంషాబాద్లో కార్లు ఎక్కించాను. ఆ తర్వాత ఈమె కనబడలేదు, ఫోన్కి రింగ్ అవుతుంది తీయలేదు, మళ్ళీ చేస్తే ఫోన్ కూడా రింగ్ అవ్వట్లేదు అని చెప్పాడు. వాళ్ళు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇతను మామూలుగానే కారులో ఇది పెట్టుకొని తిరుగుతున్నాడు శవం. అయితే ఇతనికి ఏదో డౌట్ వచ్చింది, స్మెల్ వస్తుందని. దాంతో ఇతను ఏం చేస్తాడంటే ఇతను నిత్య అన్నదానం చేస్తాడు కాబట్టి రెండు ఉప్పు బస్తాలు, అతనికి ఉప్పు ఇవన్నీ సరుకులు కొనడం ఇవన్నీ కూడా తెలుసు అనమాట. అందుకని ఏం చేస్తాడంటే ముందు ఈ శవాన్ని తీసుకెళ్ళి తహసీల్దారు ఆఫీస్కి వెనక ఖాళీ జాగా ఉంది, అక్కడ యూజ్ చేయకుండా ఉండే సెప్టిక్ ట్యాంక్ ఉంది, అది యూజ్ చేయట్లే. ఆ ట్యాంక్ ఇతనికి ఆ ఏరియా అంతా పట్టుంది కాబట్టి ఆ సెప్టిక్ ట్యాంక్లో వెళ్ళి ఆ సెప్టిక్ ట్యాంక్లో వేసేసాడు బాడీని. వేసేసి రెండు బస్తాలు ఉప్పు ఆటోలో తెప్పించాడు, తెప్పించి వేరే దగ్గరికి తెప్పించి అక్కడ నుంచి కారులో వేసుకొని ఆ రెండు బస్తాలు ఉప్పు పోసాడు స్మెల్ రాకుండా ఉండాలి. ఓకే. అంటే గుడి ప్రాంగణంలో, గుడికి అది కూడా గుడికి కూడా ఆ ఏరియాలోనూ. ఓకే, రైట్. సో దగ్గరలో పోసాడు, దాన్ని క్లోజ్ చేసేసి వచ్చేసాడు. మళ్ళీ ఏడో తేదీ ఇల్లు అంట. ఈ లోపల పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు కానీ ఇంకా ఇతని మీద డౌట్ రాలే వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా దీన్ని సీరియస్గా చేసుండ్రు, రొటీన్గా ఏదో అందరికీ వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు పెట్టడం అట్లాంటివి చేస్తారు కదా బిగినింగ్లో. అవును సార్. అలా చేశారు వాళ్ళు. సో ఈ లోపల ఇతను ఉప్పు తీసుకెళ్ళి ఉప్పుని చేశాడు. చేసిన తర్వాత మళ్ళీ ఇతనికి రెండు అక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయంట, మ్యాన్ హోల్స్లోంచి స్మెల్ వస్తుందంట. సరే అని చెప్పి ఇతను ఎల్బి నగర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రెండు మ్యాన్ హోల్స్ మూతలు కొన్నాడు. మూతలు కొని ఆ మూతలు తీసుకొచ్చి మ్యాన్ హోల్స్ని కప్పి దాని మీద కాంక్రీట్ వేసాడు. కాంక్రీట్ వేసి అప్పటికి అతను సాటిస్ఫై కాకుండా రెండు ట్రిప్పర్ల లోడ్ మట్టి తెప్పించాడంట, తెప్పించి అక్కడ పోసాడంట. అక్కడ సపరేట్గా పోస్తే డౌట్ వస్తుందని దీన్నంతా నేను డెవలప్ చేస్తున్నాను అని చెప్పి బోర్ కూడా వేయించాడంట అక్కడ. ఈ తహసీల్దార్ ఆఫీస్ దగ్గర వెనకంతా నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పి కూలర్ని పెట్టి అక్కడ మిగతా చోట్లంతా కూడా క్లీన్ చేయించి ఒక బోర్ వేయించాడంట. అంటే అక్కడ ఏంటంటే సోషల్ యాక్టివిటీ చేస్తున్నట్టు నమ్మించాడు డౌట్ రాకుండా. అంటే ఎంత ప్లాన్డ్గా చేశాడు చూడండి, ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఇంత ప్లాన్డ్గా చేయరని ఈ పోలీసులు షాక్ అవుతున్నాడు. సో అలాగా చేసి క్లీన్ అయిపోయింది అనుకొని వచ్చాడు. అయితే పోలీసులకి ఏంటంటే ఇతను ఎక్కడైతే అంబేద్కర్ దగ్గర అన్నాడు కదా, వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే బ్యాక్కి వెళ్తారు, డే వన్లో ఏం జరిగింది అక్కడి నుంచి వస్తారనమాట ముందుకి ఇన్వెస్టిగేషన్లో. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళది రెగ్యులర్ మోడస్ ఆపరేండి. సో వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇక్కడ దించిన దగ్గర నుంచి స్టార్ట్ చేశారు, ఎందుకంటే అక్కడి నుంచి కదా అమ్మాయి, అక్కడ వరకు ఇతని టచ్లో ఉంది కదా. అక్కడ పోయి చూస్తే కెమెరాలు చూశారు, సీసీటీవీలు చూస్తే ఇతని కారులు పోయినట్టు ఉంది కానీ అక్కడ ఆగి దించినట్టు లేదు. సో ఈ అప్పుడు డౌట్ వచ్చింది వీళ్ళకి, ఇతను అబద్ధం చెప్తున్నట్టు ఉన్నాడు. మామూలుగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో రూల్ ఏంటంటే డౌట్ ఎవరిబడి, అందరినీ డౌట్ చేయడం అనేది వాళ్ళకి ఫస్ట్ రూల్ అది ఇన్వెస్టిగేషన్లో. ఎవరిని గుడ్డిగా నమ్మరోళ్ళు, అందరినీ అనుమానిస్తారు. సో అలాగా ఇతని మీద ముందుగానే కొంత అనుమానం ఉన్నట్టుంది వాళ్ళకి, ఇతను చెప్పిన పద్ధతిలో ఈ ప్రాబ్లం ఉందని. దాంతో ఎప్పుడైతే కెమెరాలు చూసారో వాళ్ళకి డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చినాక ఇతను ఫోన్ తీసుకున్నారు, ఫోన్లో సిగ్నల్స్ అవన్నీ చూశారు, సెల్ టవర్స్ ఎక్కడెక్కడ ఉన్నాడు ఇవన్నీ తిరిగిందంతా కూడా క్లియర్గా డేటా వచ్చేసింది. ఆ నైట్ తిరిగింది, మార్నింగ్ వచ్చింది, ఇవన్నీ కూడా సెల్ టవర్ డేటా వచ్చేసింది. తర్వాత ఇతని కాల్స్ చాట్ అవన్నీ కూడా కొంత డిలీట్ చేశాడు అతను, బట్ ఆ డేటాలో ఇతను
కాలు సెల్లు చేసినట్టుగా డేటాలో ఉంది. నేను ఇందాక కూడా చెప్పాను కదా, గూగుల్ టేక్అవుట్ ఇవన్నీ వచ్చేసినాక ఐపీడిఆర్ ఈ టెక్నాలజీ రికార్డ్ అయి ఉంటుంది, అట్లాగే లొకేషన్ రికార్డ్ అయిపోతుంది. సో ఈ లొకేషన్ అంతా వచ్చినాక ఇతనికి ఇతనే చేస్తుంటాడు అని వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఎందుకంటే అమ్మాయి ఎక్కడికి పోలేదు, ఇతనితోనే ఉంది కాబట్టి ఇతనే ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు అనేది, ఇక్కడ ఆపాడు ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు ఇంతసేపు ఇక్కడ ఉన్నాడు మొత్తం డేటా వచ్చింది, ఈ నైట్లో అక్కడ ఎందుకు ఉన్నాడు ఇతను, ఇవన్నీ వచ్చేసరికి అతను కొద్దిగా కొట్టినట్టు ఉన్నారు మొత్తం అతను చెప్పేశాడు. చెప్పేసి బాడీ ఎక్కడ పెట్టాను పోయి తీసుకుని అది ఆల్రెడీ కుళ్ళిపోయింది బాడీ, దాన్ని ఉప్పు వేసాడు కానీ అది ఉప్పు సరిపోలేదు దానికి, సో మొత్తానికి బయట తీశారు. ఇప్పుడు పెట్టారు, ఫస్ట్లో ఏమనుకున్నారంటే ఇతను ఒక్కడే చేసి ఉండకపోవచ్చేమో అనుకున్నారు, కానీ ఇతను ఒక్కడే చేశాడు అనేది చెప్తున్నారు. సో దీని మీద కొంతమంది ఏం కామెంట్లు చేస్తున్నారంటే ఇతను డీజే దువ్వాడ జగన్నాథం సినిమా చూసి ఇలా అయ్యాడా, ఎందుకంటే అతను కూడా వైలెంట్ వైలెంట్ బ్రాహ్మణ్ కదా అతను, సో అలా అయ్యాడ. ఒక పూజారి అంటే మామూలుగా పవిత్రంగాను అతి పీస్ఫుల్గా అందరికీ దాని ఏమంటారు శటకోపం పెట్టడం అందరికి పూజలు చేయడం ఇవి చేస్తారు, కానీ ఇంత వైలెంట్గా ఇంత ప్లాన్డ్గా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా చేశాడు అనేది షాక్ అవుతుంది. కొబ్బరికాయలు కొట్టే రాయితో రాయితో హత్య చేశాడు అతను. సో ఇది బేసిక్గా జరిగింది. డీసీపీ మొత్తం ఈ స్టోరీ చెప్పాడు అనమాట. సో అతను ఇప్పుడు కోర్టుకు పెట్టి జైలుకి పంపించారు, ఇన్వెస్టిగేషన్లో ఉంది. 302 అంటే ఫస్ట్ మిస్సింగ్ ఉంటే దాని తర్వాత హత్య కేసు కింద నమోదు చేసి ఆ ఏరియా చంపిన ఏరియా రూరల్ పోలీస్ స్టేషన్ కింద వస్తుంది, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారు.